నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మా క్లినిక్ ఉంది. 24 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమందికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చేశాము, అన్నిట్లో సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మీకు నేను సెక్స్ గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాను. మగపిల్లలు త్వరగా వీర్యం పడిపోతే మొదటిసారి, రెండవసారి త్వరగా రెడీ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్య అనేది బాగా చాలామందికి ఉంది. ఒకసారికే అలసిపోతున్నారు, ఒకసారి వీర్యం పడితే మళ్ళీ రెండోసారి రెడీ కాలేకపోతున్నారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒంట్లో సరైన బలం లేకపోవడం, సరిపడ బ్యాకప్, ఒంట్లో బలం ఎనర్జీ లేకపోవడం, అలాగే సరైన జంక్ ఫుడ్స్ తింటూ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యల వల్ల కూడా నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది. వాళ్ళు మానసికంగా పూనుకొని ఒక్కసారికే మనస్ఫూర్తిగా ఏదో చేయాలి చేయాలని ఆత్రం మీద చేసేస్తారు, త్వరగా పడిపోతుంది. తర్వాత రెండోసారి రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇది ముసలోళ్ళలో కాదు, కుర్రోళ్ళల్లో కూడా అదే సమస్యగా ఉంది. 22 ఏళ్ళ పిల్లలు కూడా నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇదే సమస్య. మాకు ఎక్కువసేపు ఉండట్లేదండి, చేసినా మళ్ళీ రెండోసారి రెడీ అవ్వలేకపోతున్నాం తొందరగా, ఏం చేయాలని అడుగుతున్నారు. దీనికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ పాటించే వాళ్ళ అందరికీ కూడా మళ్ళీ రెండోసారి త్వరగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంది. ఎలా అంటే, ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఆహారంలో మార్పు చేసుకోవాలి. ఆహారంలో జంక్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్, నూడిల్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గించేసేయాలి. తగ్గించేసి మన శరీరానికి బలం ఏది ఇస్తుంది, నరాలకి బలం ఏది ఇస్తుంది, ఆ శరీరంలో కావాల్సిన ఎనర్జీని ఏది ఇస్తుంది, అలాంటివి తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే, రక్తం పట్టడానికి ఆకుకూరలు, కూరగాయలు, అలాగే బీట్రూట్, క్యారెట్, టమాటా, ఇలా న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఆహారంలో బెల్లం అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు తాగినా కూడా బెల్లంతో తాగాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, బాడీలో రక్తం బాగా పెరిగి కావాల్సిన ఎనర్జీ అనేది నర్వస్ సిస్టమ్కి అందుతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకుంటూ ఆయుర్వేదంలో కూడా కొన్ని మూలికలు ఉన్నాయి. ఎనర్జీ బాగా వస్తుంది, అలుపు రాకుండా ఉంటుంది, అంగం కూడా బాగా గట్టిపడే విధంగాను, అలాగే ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి త్వరగా రెడీ అవ్వడానికి కూడా కావాల్సిన ఎనర్జీ బాడీలో నిల్వ ఉండాలి అంటే మీరు వాడాల్సిన మూలికలు నేను చెప్తాను. ఆ మూలికలు మీరు వాడుకోండి, దాంతోపాటు పాలు తీసుకోండి, చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది, త్వరగా సెక్స్కి రెడీ అవుతారు. అలాగే మానసికంగా కూడా వేరే పరధ్యానం అనేది లేకుండా, ఒకసారి అయిపోగానే ఇంకా చాలే పడుకుందాం అనే ఆలోచన లేకుండా, ఎదుటిన్న మనిషితో కాస్త మంచిగా మాట్లాడుకుంటా, పార్ట్నర్తో బాగా ముచ్చట చెప్పుకుంటా కాస్త సరదాగా గడిపితే మళ్ళీ రెండవసారి తొందరగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఫోర్ ప్లే అనేది కూడా చేసుకుంటూ ఉంటే, ఫోర్ ప్లే చేయడం వల్ల కూడా త్వరగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మనసులో పరిపర విధాలుగా పోయే ఈ మనసును కంట్రోల్లో చేసుకోండి. బయట ఆలోచనలు అన్నీ మానుకొని మీరు బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఏ పని మీ గురించి ఉన్నారో ఆ పని గురించి ఆలోచించండి. అలాగే నేను చెప్పే మూలికలతో మీరు ఒక ఔషధం తయారు చేసుకోవచ్చు. దానిలో ముఖ్యంగా మనకి ఈ విషయంలో బాగా పనికొచ్చేది అశ్వగంధ అనే ఒక మూలిక. ఈ మూలిక వీర్య వృద్ధికి, అలాగే నరాల బలం రావడానికి, ఎముకలు కూడా దృఢంగా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి అశ్వగంధ అనే మూలిక తీసుకోండి. అలాగే బల అని ఒకటి ఉంటుంది. మనకి 4 రకాల్లో దొరికేది 2 రకాలే. ఆ రెండింటిలో బల, అతి బల అని 2 రకాలు ఉంటాయి. మీరు ఏదైనా గూగుల్లో కొడితే మీకు ఆ ఫోటోలు కనిపిస్తాయి, చూసుకోండి. మీకు బయట చాలా చోట్ల రోడ్ల మీద దొరుకుతూ ఉంటుంది ఇది. ఈ బల వేర్లు చూర్ణం తీసుకోవాలి. దీంతోపాటు శతావరి అని ఉంటుందండి, హార్మోన్స్ అన్ని కరెక్ట్గా పనిచేసి మనకి అన్ని కరెక్ట్గా రిలీజ్ అవ్వాలన్నట్టుగా ఉంటుంది. ఈ హార్మోన్స్ కూడా, మేల్ హార్మోన్స్ కూడా బాగుంటాయి, అలాగే ఫిమేల్లో ఫిమేల్ ఆర్గాన్స్ హార్మోన్స్ కూడా బాగుంటాయి. కాబట్టి ఈ శతావరి అనేది ఒకటి తీసుకోండి. దీంతోపాటు అతి మధురం అని ఉంటుంది, అతి మధురం అనేది కూడా తీసుకోండి. అతి మధురం కూడా మీకు చాలా హార్మోన్స్ మీద బాగా పనిచేస్తుంది. అలాగే సఫేద్ ముసలి, శ్వేత ముసలి అని కూడా అంటారు, తెల్ల తాడి అని కూడా అంటారు, ఇదొకటి తీసుకోవాలి. ఇది వీర్య వృద్ధిలోనూ, గుండెకి బలాన్ని ఇవ్వడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఖాళీ ముసలి, నేల తాడి అంటారు, ఇది కూడా తీసుకోండి. వీటితో పాటు మీరు గోక్షూర అనే ఒక పల్లేరు కాయలు, పల్లేరు చెట్టు యొక్క చూర్ణం, అలాగే విదారి కంద, విదారి కింద అనేది కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ తీసుకొని సమానంగా తీసుకోండి. పౌడర్ కొట్టేసి, పౌడర్లో తెచ్చుకున్నా లేదా పౌడర్ కొట్టుకోండి, మొత్తం సమానంగా కలిపేసిన తర్వాత ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక అర చెంచా తీసుకోండి చాలు. ఒక అర చెంచా తీసుకొని
మంచి పాలు తీసుకోండి. అలాగే సాయంత్రం కూడా తిన్న తర్వాత పడుకోబోయే ముందు ఒక చెంచా పౌడర్ తీసుకోండి, అలాగే పాలు ఒక గ్లాస్ అన్న తాగండి. ఇలా తీసుకుంటే మీకు శరీరంలో విపరీతమైన ఎనర్జీ వస్తుంది, అలుపు అనేది లేకుండా ఎంత దూరమైనా నడవగలిగే, ఎంత ఇన్ని మెట్లైనా ఎక్కగలిగే అంత శక్తి కూడా దీని ద్వారా వస్తుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. దీనివల్ల ఈ రెండోసారి రెడీ అవడానికి కావాల్సిన ఎనర్జీ, అంటే శరీరంలో ఎనర్జీ ఉంటేనే మొదటిసారి అయిపోయినాక పూర్తిగా అలిసిపోయి పడుకోకుండా మళ్ళీ రెండవసారి కూడా రెండవసారి చేయడానికి ఇది బాగా మీకు కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఈ మూలికల పొడిని ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాడుకోండి. నమస్కారం.